నమస్కారం, ఆర్ఎంఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు చెన్ను బెద్దిరాజు. తెలంగాణ ఎన్నికలు ముగిశాయి, సభ కొలువు తీరింది, అధికార మార్పిడి జరిగింది, బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చింది, కాంగ్రెస్ అధికార పీఠాన్ని అధిష్ఠించింది. ఇప్పుడు మరో 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ పాలన కొనసాగనుంది. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతలు ఉత్సాహంతో ఉన్నారు. రేవంత్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు, మంత్రివర్గం కూడా కొలువు తీరింది, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం మొదలు పెట్టింది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలుకు శ్రీకారం చుట్టింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. అయితే ఇలాంటి పథకాలు అమలు చేయాలంటే ముందుగా ఉత్తర్వులు ఇస్తే సరిపోతుంది, తర్వాత వీటిని బిల్లుల రూపంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి సభ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. బిల్లుల ఆమోద విషయంలో అధికార పార్టీకి ఇబ్బందులు తప్పేట్టుగా లేవు. కేవలం ఎన్నికల మేనిఫెస్టోలోనే కాదు, చట్టసభల్లో కూడా కాంగ్రెస్ గట్టి పోటీ ఎదుర్కోక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ అసెంబ్లీలో అద్భుత మెజారిటీ ఏమీ సాధించలేదు. అధికారానికి కావాల్సిన సీట్ల కన్నా మిత్రపక్షం కమ్యూనిస్టుల సీటుతో కలిపి 5 స్థానాలు ఎక్కువ ఉన్నాయి. సభలో కాంగ్రెస్కు మొత్తం 64 స్థానాలు, సిపిఐకి 1 స్థానం, అంటే మొత్తం 65 స్థానాలు దక్కాయి. అదే ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కు 39, ఎంఐఎంకు 7, బీజేపీకి 8 స్థానాలు ఉన్నాయి. అంటే విపక్ష సభ్యుల సంఖ్య 54 మంది వరకు ఉంది. అంటే అధికార పక్షానికి దరిదాపుల్లోనే విపక్షం కూడా ఉందని అర్థం చేసుకోవాలి. ఇక్కడే కాంగ్రెస్ కు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. శాసనసభలో ప్రతిపక్ష పార్టీలు తమ వాయిస్ గట్టిగా వినిపించేందుకు అన్ని విధాలా సంసిద్ధమవుతాయి. బీఆర్ఎస్, ఎంఐఎం దాదాపు మిత్రపక్షాలు కావడం, జాతీయ స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ కు శత్రువు కావడంతో ప్రజా సమస్యలపైనే కాదు అధికార పక్షం ప్రవేశపెట్టే ప్రతి బిల్లును అడ్డుకునేందుకు తమ ప్రయత్నాలు బలంగా చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో అసెంబ్లీ సమావేశాలు రణరంగాన్ని తలపించేలా కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షం లేదు. బీఆర్ఎస్ దే హవా, ఆ పార్టీ అనుకున్నదే జరిగింది. ప్రతిపక్ష పార్టీలోని ఎమ్మెల్యేలను కూడా తమ పార్టీలోకి చేర్చుకుని విపక్షాన్ని పూర్తిగా బలహీనం చేసేసింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఖచ్చితంగా విపక్ష పార్టీలు అధికార పక్షాన్ని నిలదీస్తాయి, చర్చల్లో ఇరుకను పెడతాయి. ప్రతిపక్షం వేసే ప్రశ్నల నుంచి ప్రభుత్వం తప్పించుకోవడానికి వీలు లేదు, సమాధానం చెప్పే వరకు నిలదీస్తాయి. ఇక మరో కీలకమైన విషయం ఏమిటంటే శాసన మండలిలో కాంగ్రెస్ కు బలం లేదు. శాసనసభ ఆమోదం పొందిన బిల్లులు మండలిలో తిరస్కరణకు గురయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. 2019 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లోనూ అదే సీన్ కనిపించింది. 3 రాజధానుల బిల్లులను శాసనసభలో బలమున్న వైసీపీ ఆమోదించి శాసన మండలికి పంపితే అక్కడ బిల్లులు వెనక్కి తిప్పి పంపిన సందర్భాలున్నాయి. తెలంగాణలో కూడా కాంగ్రెస్ అదే పరిస్థితిని ఎదుర్కోక తప్పేట్టుగా లేదు. గవర్నర్ కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరించే అవకాశాలు తక్కువే. ఈ నేపథ్యంలో బిల్లుల ఆమోదానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని కష్టాలే. శాసన మండలిలో బీఆర్ఎస్ కి ఆధిక్యం ఉండటం, కాంగ్రెస్ కు తక్కువ స్థానాలు ఉండడంతో ఏపీసీని ఇక్కడ రిపీట్ అవుతుందన్న అంచనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శాసన మండలి చైర్మన్ కూడా బీఆర్ఎస్ కు చెందిన వారే కావడంతో ఇక మండలిలో అస్తం పార్టీకి ఇక్కడలు తప్పేలా లేవు. ముఖ్యమైన బిల్లుల విషయంలో తమ సభ్యుల ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చేంత వరకు బీఆర్ఎస్ వదిలిపెట్టదు. మండలి చైర్మన్ గా ఉన్న వ్యక్తి రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. కానీ ఇప్పుడు ఏపీ మండలి వ్యవహారాలు నిశితంగా పరిశీలించే వారికి ఇక్కడ భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పడం పెద్ద కష్టం కాదు. దీనివల్ల పెద్దల సభలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. అయితే 2 సార్లు అసెంబ్లీ ఆమోదించిన పంపిన బిల్లులు ఖచ్చితంగా శాసన మండలి ఆమోదించాల్సి రావడం కాంగ్రెస్ కు కొంత ఊరట ఇచ్చే విషయం. అయితే ఇలాంటి పరిస్థితి తలెత్తితే బిల్లుల ఆమోదం విషయంలో ఎక్కువ సమయం పట్టవచ్చు. ప్రతి కీలక బిల్లుకు కష్టపడాల్సి ఉంటుంది, టెన్షన్ పడక తప్పదు. అలాగని బిల్లులు ఆమోదించుకోకుండా ఉండలేని పరిస్థితి. తాము ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలన్నా అమలు చేయాలన్నా ప్రభుత్వం వేగంగా పనిచేస్తుందన్న ఇంప్రెషన్ కల్పించాలన్నా బిల్లులను వేగంగా ఆమోదించడం అవసరం. ఈ లక్ష్యం ఎలా నెరవేరుతుందో చూడాల్సిందే. భవిష్యత్తులో విధాన పరిషత్లో తన బలం పెంచుకునేంత వరకు కాంగ్రెస్ కు ఈ తెప్పలు తప్పేట్టుగా లేవు. అలాగని వెంటనే బలం పెంచుకునే అవకాశమూ లేదు. పెద్దగా సభలో సంఖ్యాబలం కూడా లేకపోవడంతో పెద్దల సభలో తమ బలం పెంచుకునేందుకు చాలా సమయం పట్టే అవకాశమే ఉంది. ఈ పరిస్థితి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా బయటపడుతుందన్నది చూడాల్సిన విషయం. ఇది ఈనాటి అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నా ఈ కథనం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. For latest exclusive updates, please subscribe RMS News Entertainment Exclusive. Also like, share and comment. Thank you.